భారత భూభాగానా, కరోనా కరోనా నిన్ను మట్టి కరిపిస్తాం, 130 కోట్ల జనం సరేనా. మా ఇంట్లో మేముంటాం, నీ కంట్లో కంపగొడతాం, మేము కాలు బయట పెట్టాం, నీ కాళ్లను నరికేస్తాం, మేం చేయి చేయి కలపం, నీ చేతులు విరిచేస్తాం, మేం మాస్కులు పెట్టుకుంటాం, నీ ముక్కుకు తాడేస్తాం, మా నోట్లో దూరనీయం, నీ నోట్లో తుమ్ము కొడతాం, మేం ఒంటరిగా ఉంటాం, నీ అంతు తేలుస్తాం. కరోనా కరోనా నీతో యుద్ధం చేస్తాం, మా భారత భూభాగాన, కరోనా కరోనా నిన్ను మట్టి కరిపిస్తాం, 130 కోట్ల జనం సరేనా. బయటకెళ్ళి ఇంటికొస్తే బట్టలు విడిచేస్తాము, తల స్నానం చేసి మేము నిన్ను తుడిచి వేస్తాము, దగ్గు రూపమెత్తి నువ్వు దగ్గరకు రాకుండా, వేడి నీట పసుపు ఉప్పు వేసి పుక్కిలిస్తాము, ప్రాణాయం చేసి నిన్ను పరుగులు తీయిస్తాము, ఊపిరిలో కలవకుండా నీ ఊపిరి తీస్తాము. ఈరోజు లాక్డౌన్ లో భాగంగా కూరగాయల పంపిణీ కార్యక్రమాన్ని ఇక్కడ మన నిన్న గ్రామ సభలో 14 మంది వార్డు మెంబర్లతో నేను సహకరించి అందరితో మాట్లాడి పెడితే మంచిగా ఉంటుందా ఎట్లుంటుంది ఏందని చెప్పి తెలుసుకొని వాళ్ళ అభిప్రాయాల మేరకు నేను ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసినాను. గ్రామంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా లాక్డౌన్లో బయటికి వెళ్ళలేక వాళ్ళకు డబ్బు లేక ఇబ్బందులు పడుతున్న పేద ప్రజలకి ఇది ఎంతో కొంత ఊరట ఉంటుందని చెప్పి మన ఎమ్మెల్యే భాస్కర్ రావు గారు, మన చిత్తిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్న, హనుమంతరెడ్డి అన్న వీళ్ళందరూ కొద్ది సలహాలు ఇవ్వడం వల్ల నేను ఈ ప్రోగ్రాన్ని మొదలుపెట్టినాను. వారికి కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే మనం టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాము, పార్టీ పరంగా అయినా మనం ఆదుకోవాలందరినీ అని చెప్పి మన ఎమ్మెల్యే గారు ఒక ఆదర్శంగా ఉండాలనే ఉద్దేశంతో మిర్యాలగూడలో కూడా పంపిణీ కార్యక్రమం చేస్తున్నారు, మీరు కూడా చేయండి అని చెప్పి పేద ప్రజలందరినీ కూడా ఆదుకోవాలని చెప్పి టీఆర్ఎస్ పార్టీ తరఫున ఆదుకోవాలని చెప్పి ఒక సర్పంచ్ గారిని బాధ్యత అని చెప్పి గుర్తు చేసినందుకు నేను పూర్తిగా ఈరోజు లాక్డౌన్లో భాగంగా కూరగాయల పంపిణీ కార్యక్రమాన్ని చేసినాను. మన కేసీఆర్ గారు ప్రతి ఒక్క ఇంటికి కూడా ఇబ్బందులు లేకుండా చూసుకోండి, గ్రామ సర్పంచులే మీరు అక్కడ పాలకవర్గం కూడా అంత జాగ్రత్తగా చూసుకోవాలి, గ్రామాన్ని అభివృద్ధి పదంలో చూసుకోవాలి. గ్రామాన్ని అభివృద్ధి పదంలో చూసుకోవాలంటే ఎవరు కూడా ఆకలి బాధలు లేకుండా చూసుకోవాలంటే మీరందరూ కూడా ముందలుండాలి. ముందు లేకుండా ఇబ్బంది పడితే జనాలు ఇబ్బంది పడతారు, మీరంతా ముందుకు రావాలి, ఏదో ఒక సహాయ సహకారాన్ని అందించాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం వల్ల ఈ కార్యక్రమాన్ని నేను చేపట్టినాను. లాక్డౌన్ ఉన్న సందర్భంలో వెంకటాద్రిపాలెం గ్రామ పంచాయతీ తరఫున సర్పంచ్ గారు మరియు వారి పాలకవర్గం అందరూ కూడా ఈ కూరగాయల పంపిణీ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా చేస్తున్నందుకు వాళ్ళకు మొదటిగా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ మహమ్మారి నుంచి బయట తిరగడానికే భయపడుతున్నటువంటి ఈ టైంలో వారు సాహసం చేసి ఈ కూరగాయలు పంచాలి ప్రతి ఇంటికి. నాది ఎంత పెద్ద గ్రామ పంచాయతీ అయినప్పటికీ ప్రతి ఇంటికి పేద బీద అనే తేడా లేకుండా వీళ్ళు బయటికి పోలేరు కాబట్టి ఇంటింటికి పంచుదామనే కార్యక్రమంలో ఈ యొక్క డిసిషన్ తీసుకొని వారు ఈ విధంగా కూరగాయలు ప్యాక్ చేసి ఇంటింటికి పంచడం అనేది అంత చిన్న పనేం కాదు. దీన్ని అతను 2-3 రోజుల నుంచి ప్లాన్ చేసుకొని ఈ రకంగా చేస్తునేందుకు సర్పంచ్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మన అశోక్ రెడ్డి గారు, సర్పంచ్ గారు, మరి ఈ గ్రామంలో వెంకటాద్రిపాలెంలో ఎంతోమంది రోజు ఇబ్బంది ఆర్థిక ఇబ్బందులలో ఉన్నారు, పనిచేసే తప్పించి వాళ్ళకు రోజు గడిచే పరిస్థితి లేదు. మరి ఇవన్నీ గుర్తుంచుకొని ఆయన మరి నిత్యావసర వస్తువుల్లో భాగమైనటువంటి కూరగాయలు, ఒక 5-6 రకాల కూరగాయలు, మరి మీకు ప్రధాన ఉద్దేశం ఏంటంటే మీరు ఇంట్లోకి వెళ్ళి మార్కెట్లకు పోవద్దు, మీ ఇంట్లో మీరుండి మరి కూరగాయలు అందరికీ అందిస్తున్నాడు. మరి ఇంత పెద్ద గొప్ప కార్యక్రమాన్ని మరి చేపట్టినందుకు గ్రామ సర్పంచ్ని అభినందిస్తున్నాను. నేను కూడా 10 మందికి సాయం చేస్తానే సంకల్పం ఉంటే తప్పకుండా మన ప్రాంతం మొత్తం కూడా ఎవ్వరికి ఇబ్బంది జరగదు. 30 ఏప్రిల్ తర్వాత నాకున్న సమాచారం ప్రకారం మన దగ్గర కరోనా చాలా తగ్గిపోతుంది, మన దగ్గర పెద్ద ప్రమాదం ఉండదు,
మనం సేఫ్ జోన్కి వచ్చేస్తామని చెప్పి నేను ఆలోచిస్తున్నా అనుకుంటున్నాను. కాబట్టి ఈ 15-16 రోజులు, ఈ 3 వారాలు కూడా మనం, ఈ 2 వారాలు కూడా మనం అప్రమత్తంగా ఉండి మరి ఇతరులకు చేతనైన సాయం చేస్తూ బాగా ఇబ్బందిలో ఉన్న వాళ్ళను కనిపెడుతూ మరి అందరు కూడా మరి ఇలాంటి మంచి కార్యక్రమాలు అశోక్ రెడ్డి గారు చేపట్టిన విధంగా మరి ప్రతి ఒక్కరు చేతనైన వాళ్ళందరి సహకారం తీసుకొని మరి ప్రతి గ్రామంలో, మరి పట్టణంలో, ప్రతి వార్డులో, మన నియోజకవర్గంలో మనం ఒక సందేశాత్మకంగా నిలవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, రోజు లాక్డౌన్ సందర్భంగా గ్రామ పంచాయతీలోని పేద ప్రజలు, మధ్యతరగతి కుటుంబాలు పనులు లేక కనీసం వాళ్లకు కూరగాయల సహాయం చేస్తే ఎంతో కొంత 2-3 రోజులకు ఊరటం ఉంచిన కారణంతో సర్పంచ్ గారు ఎన్నో రకాలుగా ఆలోచించి ఈ కూరగాయలు పంచే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మేము గ్రామ పంచాయతీ తరఫున, మా పాలకవర్గం తరఫున సర్పంచ్ గారికి చాలా చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈరోజు లాక్డౌన్ సందర్భంగా ఎవరు ఇంటి నుంచి బయటకు రాకూడదనే కారణంతో ఎవరు బయటకు వెళ్ళలేక కనీసం కొంతమంది కూరగాయలు కూడా మిడాలడం, స్తోమత ఉన్నా కూడా కూరగాయలు కొనుక్కోవడానికి పోలేని పరిస్థితి ఉంది. అలాంటి సందర్భాలు ఇలాంటి మంచి నిర్ణయం తీసుకున్నందుకు నిజంగా కూడా గొప్ప మనసు అని చెప్పుకోవాలి సర్పంచ్ గారిది. ఇలాంటి సర్పంచ్ మన గ్రామ పంచాయతీకి దొరికినందుకు ప్రజలుగా మేము ఎంతో గర్వపడుతున్నాము. ఏ చిన్న సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది కలిగినా కూడా నేనున్నానంటూ ముందుకు వచ్చే సర్పంచ్ దొరకడం చాలా గ్రామ ప్రజలకు చాలా అదృష్టం అది. We'll be right back.